హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో వాళ్ళ ఇంకొక మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ మాత్రం అదిరిపోయాయి. సో మరి నాకు పంపించిన బాక్స్ అనేది కొంచెం మీరు డిఫరెంట్ ఉండడం గమనించవచ్చు. సో ఒక పెద్ద బాక్స్ని అయితే ఇక్కడ వీళ్ళు పంపించారు. సో ఈ బాక్స్ లోపల మనకు కార్డ్ ప్రొవైడ్ చేశారు ఇవ్వండి. దీనిలో పోకో M5 బిల్ట్ అవుట్ పర్ఫామ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేసేసారు. సో ఇది అసలు బాక్స్. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందని చెప్పాను కదా. సో మరి బాక్స్లో నుంచి ఇంకొక బాక్స్ని బయటికి తీద్దాం. బాక్స్ పైన మనకు పోకో M5 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. దానిలో మనకు మీడియా టెక్ హీలో G99 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. 6 నానోమీటర్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ బాగుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే మొబైల్స్లో కూడా చూశాను. 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఇదే కాకుండా 50MP 8MP కెమెరా ఉంది. దానిలో మనకు మ్యాక్రో డెప్త్ లెన్సెస్ ఉన్నాయి. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుందని చెప్తున్నారు. IP52 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. 240Hz టచ్ శాంప్లింగ్ రేంజ్ ఉంటుందంట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 5000mAh బ్యాటరీని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. UFS 2.2 ఉంది. దాంతోపాటు ర్యామ్ని ఎక్స్టాండ్ చేసుకోవచ్చు 2GB వరకు. దాంతోపాటు మైక్రో SD కార్డ్ ఉంది. 2 SIMs పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే వీళ్ళ స్పెషల్ యూనిక్ ఫీచర్ IR యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ని ప్రొవైడ్ చేశారు, అంటే మన టీవీస్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో మరి ఒకసారి మనం ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు పోకో అని చెప్పేసి వీళ్ళు దీన్ని ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఒక కవర్ ఉంది. ఈ కవర్లో మనం చూసినట్లయితే ఇక్కడే సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేసేసారు. సో దీన్ని మనం తీసి పక్క పెట్టుకుందాం. దీని లోపల ఇవే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దాంతోపాటే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని లోపల వైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ బాక్స్లో నుంచి మొబైల్ని తీసి సైడ్కి ఉంచేసినట్టయితే దీని లోపల వైపు మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ బాక్స్ పైన 22 అని ఉంది కానీ, అక్కడ బాక్స్ పైన 18 అని ఉంది కానీ, ఇక్కడ మనకు 22.5W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్లో కవర్లో ప్యాక్ చేసింది. ఈ కవర్లో నుంచి దీన్ని ఇలా బయటికి తీసిన వెంటనే వావ్ చూడండి. ఇక్కడ నాకు నేను వావ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ మొత్తం మనకు మ్యాట్ ఫినిష్ని ప్రొవైడ్ చేశారు అన్నట్టు. ప్రైస్ మాత్రం ఒకవేళ వీళ్ళు అగ్రెసివ్గా తీసుకొచ్చారనుకోండి సూపర్ ఉంటుంది. అంటే మనకు ఇలాంటి మ్యాట్ ఫినిష్ అనేవి ఇంతకుముందు మనం చూసినవే. యాక్చువల్లీ ఇక్కడ ఈ బాక్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేసిన దానికి అర్థం అదే అనుకుంటా. ఈ బాక్స్ పైన కూడా మనకి ఇక్కడ మ్యాట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకు మ్యాట్ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పోకోకు సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మన కెమెరా చూడడానికి కనిపించేస్తున్నాయి. LED ఫ్లాష్ లైట్ ఉంది. ఇటు సైడ్ వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఇంకో సైడ్ సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో దీద్దాం. దీనిలో ఆల్రెడీ బాక్స్ పైన వీళ్ళు మెన్షన్ చేసేసారు ఏంటంటే 2 SIMs పాటు మెమరీ కార్డ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అదొక ప్లస్ పాయింట్ దీనికి ఇంకొకటి. సో పైన మనకు 3.5mm జాక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు స్పీకర్ గ్రిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఓ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల పోర్ట్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఏది మిస్ అయినట్టయితే నాకు అనిపించట్లేదు. మన ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. ఇక్కడ మనకు ఈ మ్యాట్ ఫినిష్ కారణంగా చాలా ప్రీమియం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీనిలో మనం దీన్ని ఇన్సర్ట్ చేసేద్దాం. ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. సో దీనిలో ఇన్సర్ట్ చేసినా సరే మనకు ఒక పెద్ద తేడా ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇక్కడ చూడ్డానికి కాకపోతే చేతిలో పట్టుకుంటే మాత్రం తేడా కనిపిస్తుంది అనుకోండి. సో ఈ విధంగా అయితే కనిపించేస్తుంది. మరి మొబైల్ని బూట్ చేసేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేసేసాను. ఇక్కడ పోకో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం గమనించవచ్చు. మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది MIUI 13 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో లేటెస్ట్ వర్షన్కి సంబంధించిన స్కిన్ కూడా మనకు దీనిలో చూడడానికి కనిపిస్తుంది. ఎవరైతే MIUI లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. అవుట్ ఆఫ్ బాక్స్ ఇది 12 తోటి 13 తోటి రావడం. నెక్స్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీని మిగతా డీటెయిల్స్ కూడా మనకు అబౌట్ ఫోన్లోనే కనిపించేస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మన MIUI వర్షన్ 13.0.4 చూడడానికి కనిపిస్తుంది. 128GB స్టోరేజ్ నా చేతిలో ఉంది. దానిలో 21GB అనేది ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి ఉన్నది. దాంతోపాటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇది మనకు పంచ్ హోల్ డిస్ప్లే కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు నాచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇందులో మనకు 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. LCD IPS డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. మన ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కలర్స్ మాత్రం ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి. అది మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది కూడా ఫాస్ట్గానే ఉంది. దాంతోపాటు ఇందులో మనం చూడాల్సింది ముఖ్యంగా దీని కెమెరా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి. ఇలా చూడండి, మనకు 50MP కెమెరాని ప్రొవైడ్ చేశారు కదా. దాంతో కూడా నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అయితే దీనిలో ఉన్నాయి.
సో అన్నిటి గురించి కూడా మనం చెక్ చేద్దాం. ఒకసారి వీడియోలో వీళ్ళు ఏదీని ప్రొవైడ్ చేస్తారు చూసినట్టయితే, అంటే 1080p వీడియోస్ని అయితే మనము రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే నాకు సెల్ఫీ క్యామ్లో కూడా అదే 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటూ క్యాప్చర్ చేసిన ఫోటో ఇది. అంటే నేను కూర్చున్న సైడ్ లైటింగ్ లేదు, లైటింగ్ మొత్తం దీనిపైన పెట్టాను నేను. మరి అవుట్డోర్లో కూడా క్యాప్చర్ చేసి చూద్దాం ఫోటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయని చెప్పేసి. నెక్స్ట్ మరి దీంతో మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈసారి మరి వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది అయితే చూడాలి. సో లాస్ట్ టైం మీడియాటెక్ వాళ్ళ ప్రాసెసర్ G96తో పోల్చుకున్నట్టయితే ఈ G99 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా గేమ్ని హ్యాండిల్ చేస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరి ప్రజెంట్ ఇప్పుడు నేను చూసుకున్నట్టయితే ఫుల్గా బ్రైట్నెస్ పెట్టేసేసుకున్నాను, దాని తర్వాత గేమ్ ప్లే కూడా స్టార్ట్ చేసేసాను. దూరా చూసుకున్నట్టయితే గేమ్ని అయితే ఇది చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. మరి మాకు దీనిలో 90Hz రిఫ్రెష్ రేట్ని కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా అది కూడా దీనికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ని కూడా మనం ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్గా మనం దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఇక్కడ నాకైతే బాగానే అనిపిస్తుంది, అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా నాకు పర్లేదు, లౌడ్గానే వినిపించేస్తుంది. నెక్స్ట్ ఒకసారి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. మ్యూజిక్ కూడా బాగుంది, డిస్ప్లే కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అయితే ఈ బాగుంది అనేది మనకు ఎప్పుడు బాగుంది అనిపిస్తుందంటే దీని ప్రైస్ రివీల్ అయిన తర్వాత. సో ఫ్రెండ్స్, మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.